మనకి ఒక ఆబ్జెక్ట్ కావాలి తిట్టుకోవడానికి లేకపోతే కనుక సైకలాజికల్గానంట తట్టుకోలేరట చాలామందికి మానసిక ప్రశాంతత ఏంటంటే అదే సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటా చెప్పేది ఎమోషన్ తీర్చేసుకోవాలి ఎన్టీఆర్ది జూనియర్ ఎన్టీఆర్ది ఎమోషన్ తీర్చేసుకోవాలి అక్కడ ఏదైనా కోపం అక్కడికక్కడే తిట్టేసేసుకోవడం అని చాలామంది ప్రశాంతంగా జీవితాలు అనారోగ్యాలు లేకుండా ఉండేవాళ్ళు ఏంటంటే ఎవరో ఒకళ్ళ మీద కడుపు మంటంతా తీర్చేసుకుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి తాపత్రయం అంతా ఏవైనా మన మీద కూడా అట్లా తిట్టుకుంటూ ఉంటుంటారు అలా తిట్టుకునే వాళ్ళని నేను అందుకే వదిలేస్తూ ఉంటుంటాను అనమాట అలా తిట్టుకుంటూ ఉంటుంటే వాళ్ళ తృప్తి తీరిపోద్ది కదా అక్కడితో ఎందుకు ఏమైనా వ్యక్తిగత శత్రుత్వం ఉంటుందా అట్లాగే అనమాట ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అలా ప్రస్తుతం నిర్మలా సీతారామన్ వీళ్ళందరికీ టార్గెట్ నిర్మలా సీతారామన్ ఇదేశ ఆర్థిక మంత్రి నో డౌట్ ఆవిడ్ని ప్రస్తుతం టార్గెట్ చేస్తూ పెట్టేటువంటి కాన్సెప్ట్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు పాయింట్ ఒక్క శాతం ఫస్ట్ క్వార్టర్లో తర్వాతకి వచ్చేటికి క్వార్టర్ త్రీ అంటే సెకండ్ క్వార్టర్లు అట థర్డ్ క్వార్టర్లోకి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు శాతం ఫోర్త్ క్వార్టర్కి వచ్చేటికి ఐదు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఫస్ట్ క్వార్టర్కి వచ్చేటికి ఐదు శాతం రెండు వేల పంతొమ్మిది ఇరవై సెకండ్ క్వార్టర్కి నాలుగు పాయింట్ ఐదు శాతం క్వార్టర్ త్రీకి ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ క్వార్టర్ ఫోర్కి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ క్వార్టర్ వన్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం జీడిపి హిస్టరీ విల్ రిమెంబర్ హర్ యాజ్ ద వాస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సరే వాళ్ళు ఎవరో పాపం వచ్చి వాళ్ళ ఆర్థిక మంత్రిత్వ శాఖను తీసుకుని దీన్ని ఏమైనా మైనస్ ఇరవై మూడు నుంచి ప్లస్ నాలుగు వందల యాభైకి ఏమైనా తీసుకెళ్తారని చెప్తే బాగుంటుంది ఇప్పుడు ఆర్థిక మాన్యం ప్రపంచాన్ని కుదేలు చేస్తున్న సందర్భం రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఏమైంది అంతకుముందు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని భారతదేశం అప్పులు తెచ్చుకుంది ఇవాళ విదేశీ మార్క నిల్వలు భారతదేశం ఉంది హయ్యెస్ట్ ఉంది చరిత్రలోనే ఎప్పుడూ లేనంత అదే సందర్భంలో ఇంత కరువు కష్టకాలం ఓ పక్కన చైనా యుద్ధం ఇంకో పక్కన పాకిస్తాన్ ఓవరాక్షన్ అన్నిటి మధ్యన కూడా భారత్ సగర్వంగా నిలబడింది ఇక్కడ ఇంత కష్ట కాలంలో పేదవాళ్ళ సంక్షేమ పథకాలు విపరీతంగా వెళ్తున్నాయి వాళ్ళకి డబ్బులు వెళ్తానే ఉన్నాయి పెన్షన్ ఆపేయలేదే ఈవెన్ ఉద్యోగుల జీతాలకు ఇబ్బంది పెట్టినా కూడా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఆపలేదే తిండి ఆపలేదే వాళ్ళకి పనులకి నరేగా ఆపలేదే ఇవన్నీ చేస్తున్నారు సేమ్ టైం దేశం ప్రపంచంలో ఎక్కడన్నా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉత్పత్తులు నడిచినాయి చైనాలో నడుస్తుంది ఎందుకు నడుస్తుంది అది ఆ చైనా ప్రేమికులు ఎట్లాంటివి ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఏం చేయాలి అర్జెంటుగా హాం భూమ్ బుష్ అని చెప్పేసి చేసేయాలి ఇప్పుడు పోనీ ఉపాధి అవకాశాలు ఇప్పుడు రేపు జీడీపీ పెరిగే మళ్ళీ ఉపాధి అవకాశాలు ఇవన్నీ పెరుగుతాయి ఇప్పుడు కూడా ఉద్యోగాలు లేవనేది ముందు చెప్పుకుంది మొట్టమొదట కరోనా ప్రారంభమై లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో నేను చెప్పా ఇది చాలా చిన్నది రానున్న రోజులలో నెలల తరబడి దాదాపు ఏళ్ల తరబడి ఒక రెండేళ్ల దాకా మనం అనేక తిప్పలు పడాల్సి వస్తాయి ఉద్యోగాలకు ప్రాబ్లం వస్తాయి ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులు పడతారు మధ్యతరగతి దారుణమైన ఇబ్బందులు పడతారు రూపాయిని జాగ్రత్తగా దాచుకోవాలి చూసుకోవాలి మన చేతిలో వంద రూపాయలు ఉందంటే రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది నా పోటీ ఏ ఆర్థికవేత్త కానటువంటి చెప్పా ఎందుకు కరోనాతో ఎప్పుడు బతుకుతో బతుకుంటామో చస్తామో కూడా తెలియదే స్టిల్ నవ్వు కరోనా వచ్చిన తర్వాత మన శరీరంలో ఏమున్నదో మనకి తెలవదు అకస్మాత్కి వచ్చి చచ్చిపోతారు ఏ పొద్దున ఏం చెప్తారు దానికి దానికి వచ్చి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి క్షమాపణ చెప్పాలి నన్ను లేకపోతే జిన్పింగ్ని అడుగుదామా ఏం చేస్తున్నాం అనేసి ఇక్కడ ఏదో ఒకటి ఏడవాలి మనం అంతే నోట్ల రద్దు చేత ఇప్పటికి కూడా ఏడుస్తూనే ఉంటాం నోట్ల రద్దు తర్వాత ఈ దేశమే ప్రభుత్వాన్ని మళ్ళీ ఇచ్చింది రెండో పక్కన ఆ నోట్ల రద్దు తర్వాతనే మన దేశంలో భారీ ఎత్తున పన్నులు వసూలు అవుతున్నాయి లక్షల కోట్ల రూపాయలు వేళ ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాలకి డబ్బులు ఇస్తున్నారంటే ఎవరి జేబులోని తీసుకొస్తున్నారు అట్లా వచ్చేటువంటి నిధుల్లో నుంచి వచ్చే వాటిలో జిఎస్టీ పనులు ఆపిన తర్వాతనే ఈ డబ్బులు ఎగ్గొట్టాలి ఇక్కడ మన వితండవాదం విచిత్రవాదం ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళది ఇప్పుడు నోట్ల రద్దు చేయొద్దు ఎందుకు చెయ్యొద్దు తెగబలిసినోడు రూపాయలు దాచిపెట్టుకున్నోడు కోసం చేయొద్దు మళ్ళీ వీడు పేదోడు కోసం మాట్లాడుతున్నాను అంటాడు వీడు మేధాబన్ మాట్లాడు రెండో పాయింట్ నోట్ల రద్దు వల్ల ఎవడు నష్టపోతాడు డబ్బులు అకౌంట్ ఫర్ అవ్వద్దు మళ్ళీ మన దేశంలో అంతా అవినీతి సార్ ఎవరు చేస్తాడు మరి అవినీతిని కంట్రోల్ చేయడానికే కదా ఇది వచ్చింది అప్పటి నుంచి కదా అకౌంట్ ఫార్ అయింది డబ్బులు సరే ఇంకోటి పేరుతో ఐదు లక్షలు చేయొచ్చు కానీ కోట్ల కోట్లు వేల కోట్ల రూపాయలు అయితే ఎక్కడకి రాలేదు కదా ఇది ఏమన్నా అబ్బే బిబ్బే ఇది అట్లా కాదండి మీకు తెలవదండి మీకు అసలు ఆయన ఫైనాన్స్ తెలవదండి అంటే ఆయన మేధావి అట్లా ఆయన తెలిసిన మేధావిత్వం అది అనమాట రెండో పాయింట్ ఉంది అనుకోండి జిఎస్టీదు పనులు అట్లాగా ముక్కు పిండి వసూలు చేస్తారు మళ్ళీ ఈయన ఏమంటాడంటే ధనవంతులకి బలిసినటువంటి వాళ్ళకి మాత్రం పనులన్నీ వాళ్ళు వదిలేసినా కూడా ఊరుకుంటారు ఇప్పుడు కుదురుతుందా ఎవడన్నా పని ఎగ్గొట్టడానికి పైనుండి కింద దాకా ఇప్పుడు కూడా వీళ్ళందరూ గొడవ భరించలేక చిన్న స్థాయి వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఇచ్చారు జిఎస్టీ సబ్మిషన్ సంస్థ నలభై లక్షల దాకా పై నోట్లకి అయితే కుదరలేదు కదా మరి దానికి వీళ్ళు అడిగిందే చేస్తే అట్టట్ట చేస్తారంటారు చెయ్యనప్పుడేమో ఎందుకు చేయరు అంటారు పేదవాళ్ళకి భయ అంటారు ఇలాగ అంటే ఏ మాట్లాడినా మనం ఏదో ఒకటి మాట్లాడచ్చు ఆర్థిక పరమైనది వెరీ సింపుల్ ఈవేళ కరోనాకి సంబంధించి నెక్స్ట్ త్రైమాసికంలో కూడా జిఎస్టీ డౌనే ఉంటుంది ఎందుకు నెక్స్ట్ మూడు అంటే మొన్నటి కదా లెక్కలోకి వచ్చేది ఇప్పుడిప్పుడే కదా కోలుకుంటోంది క్రమంగా పుంజుకోవడానికి ఏమవుతుంది ఇప్పటికి కూడా మనం ఖర్చు పెడుతున్నాం కరోనాకి ఖర్చు పెడుతున్నాం ఉచితంగా ఖర్చు పెడుతున్నాం వందకి డెబ్బై రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ముప్పై రూపాయలు మంజేబుల్లో నుంచి కూడా అవుతూ ఉంది సేమ్ టైం ఉపాధి అవకాశాలు చాలామందికి లేవు ఏం చేయాల నువ్వు తిరుగుతున్నావు తిరిగిన తర్వాత ఇప్పుడు కదా టీ సెంటర్ తెరుస్తుంది టిఫిన్ సెంటర్ తెరుస్తుంది రొటేషన్ ప్రారంభమైంది దానికి అనుగుణంగా మళ్ళీ పెరుగుతూ ఉంది మన కళ్ళెదురుకుండా జరుగుతున్న దాని గురించి ఏదో ఒకటి తిట్టేసుకుని ఎవరో ఒకళ్ళని తిట్టేసుకుని మానసిక సంతృప్తి అనేది ఇక్కడ వింత అనమాట